కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర చివరి రోజు ఘనంగా ముగిసింది. నల్లగొండ గ్రామంలో గుట్టపై వెలసిన అతి పురాతన దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహోత్సవాలు ఈ నెల 5 నుండి ప్రారంభమై నేటితో ఘనంగా ముగిశాయి. జాతర సందర్భంగా వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. కోరమేసాలు పట్టెనామాలు సమర్పించారు. ప్రతి ఏటా ఘనంగా జరిగే జాతర కోసం ఆలయ ఈవో రెడ్డితో పాటు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు సత్యనారాయణరావు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. 5 రోజులుగా జరిగిన జాతర సందర్భంగా నేడు హుండీ లెక్కింపు నిర్వహించారు. జాతర విజయవంతం కావడానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ శాఖకు, ఆలయ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండల విజయకాల కిలయందు మాఘశుద్ధ ఏకాదశి మొదలుకొని మాఘశుద్ధ పౌర్ణమి వరకు 5 రోజులు పంచాయుక్త వార్షికోత్సవ స్వామివారి వార్షికోత్సవాలను నిర్వహించుకోవడం జరిగింది. ఈ వార్షికోత్సవాల్లో 5 రోజుల వార్షికోత్సవాల భాగంగా తేదీ 7/2/2020 రోజున స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవంలో విశేష భక్తులు, విశేషంగా అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే సహసీ గౌరవ రవిశంకర్ గారు, అలాగే మండల ప్రజాప్రతినిధులు అత్యధిక సంఖ్యలో అందరూ పాల్గొని ఆ స్వామి కృపకు పాత్రలైనారు. అలాగే ఈ వార్షికోత్సవంలో భాగంగా చివరి రోజు మాఘశుద్ధ పౌర్ణమి రోజున 9/2/2020 రోజున స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ రథోత్సవంలో సుమారు 50 నుంచి 65 మంది భక్తులు పాల్గొన్నారు. ఇటు భక్తులు విశేష రీతిలో వచ్చేసి ఆ స్వామి కృపకు పాత్రలైనారు. ఇటు బ్రహ్మోత్సవాలకు మాకు వివిధ డిపార్ట్మెంట్లు అందరూ సహకరించినారు. పోలీస్ సిబ్బంది కానీ, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, మా గ్రామ పంచాయతీ కానీ అందరూ సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏర్పాటు చేసినటువంటి ఉండీలు, ప్రత్యేక ఉండీలు అన్నీ ఈరోజు లెక్కించడం జరుగుతుంది. ఈ రోజున తేదీ 11/2/2020 రోజున ఇది ఉండి కౌంటింగ్ మొదలైంది. ఇంకా కొద్దిసేపట్లో పూర్తయితే ఇది విశేషంగా వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మాకు వివిధ రకాలుగా తోడ్పడినటువంటి మా ప్రెస్ మీడియా, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు జగిత్యాల జిల్లాలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం ఉండేలు ఇప్పడం జరిగింది. దీనికి సహకరించిన అధికారులు, అనధికారులు, తర్వాత ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.